ఇండియన్ నేవీ ఛార్జ్మెన్ ఏదైతే డబ్ల్యూఎన్సీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ సండే నుంచి అంటే జూన్ 30 నుంచి మెయిల్స్ స్టార్ట్ అయ్యాయి. జూన్ 30 కొంతమందికి మెయిల్స్ వచ్చాయి, జూలై 1 మరికొంతమందికి మెయిల్స్ వచ్చాయి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ విషయం ఏంట్రా అంటే, డబ్ల్యూఎన్సీ అనేది చాలా పెద్ద కమాండ్ అవ్వడం వల్ల కొన్ని బ్రాంచెస్కి ఒకరోజు, మరికొన్ని బ్రాంచెస్కి మరో రోజు, అలా 1 వీక్ వరకు కూడా రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అగైన్ ఈ 1 వీక్ ఆ 2 వీక్స్ అయిపోయిన తర్వాత కూడా ఎవరైనా సరే ఇంకా మెయిల్స్ రీచ్ అవ్వకపోతే లేదా మీకు రాకపోతే వాళ్ళందరూ కూడా అదర్ యూనిట్కి రిలేటెడ్ అయి ఉంటారు. అదర్ యూనిట్ వాళ్ళకి మెయిన్ యూనిట్కి ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత అదర్ యూనిట్ ప్రాసెస్ స్టార్ట్ అవుద్ది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అంటే, మెయిన్ యూనిట్కు ఉండేటువంటి అడ్వాంటేజ్ ముందుగా జాయిన్ అయినప్పటికీ అదర్ యూనిట్కు ఉండేటువంటి అడ్వాంటేజ్ లేట్గా జాయిన్ అయినా మరొక అడ్వాంటేజ్ ఉంటుంది. అదే ఏంటంటే అంటే, వాళ్ళకు వచ్చేటప్పటికి ఎవరైతే అదర్ యూనిట్స్ ఉంటారో వారికి ప్రెజర్లెస్ వర్క్ ఉంటుంది, ఎవరైతే మెయిన్ యూనిట్ జాయిన్ అవుతున్నారో వాళ్ళకి సమ్వాట్ వాళ్ళతో పోలిస్తే కొంచెం ప్రెజర్ ఉంటుంది. కాబట్టి ఎవరైతే మెయిల్స్ ఇంకా రిసీవ్ చేసుకోలేదు వాళ్ళు టెన్షన్ పడొద్దు. ఈ వారం 10 రోజుల వరకు కూడా ప్రతిరోజు చూస్తూ ఉండండి. డబ్ల్యూఎన్సీ ఈఎన్సీ లాగా ఎస్ఎన్సీ లాగా ఒకేసారి రిలీజ్ చేయదు, సో స్టెప్ బై స్టెప్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి బీ పేషెన్సీగా ఉంటూ టెన్షన్ పడకుండా 1 బై 1 మీకు రీచ్ అయిన తర్వాత, రిసీవ్ అయిన తర్వాత మాత్రమే మీరు ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోండి. ముందుగా ఏ ప్రాసెస్ స్టార్ట్ చేయొద్దు. మేము 15 డేస్ బ్యాక్ ఐ స్టడీ సెంటర్ తరపు నుంచి అరౌండ్ మంత్ ఎండింగ్లో కానీ జూలై 1 వీక్లో కానీ మెయిల్స్ వస్తాయని చెప్పాను. అదేవిధంగా మెయిల్స్ వచ్చాయి. మేము ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉంటే తప్ప మేము మ్యాక్సిమం మాట్లాడము. కాబట్టి ఐ స్టడీ సెంటర్ అనేది ఎప్పుడూ కూడా ప్రాపర్ గైడ్లైన్స్ మాత్రమే చేస్తుంది. ఈఎన్సీలో కూడా మేము డాక్యుమెంట్ వెరిఫికేషన్కి బిఫోర్ మేము ఏం చెప్పామో అవే జరిగాయి. కాబట్టి మీరు 100% మా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వచ్చు. దీనికోసం ప్రత్యేకంగా మేము ఒక గ్రూప్ను ఫామ్ చేసాము. ఆ గ్రూప్లో సెలెక్ట్ అయినటువంటి స్టూడెంట్స్ మాత్రమే మేము అందులో యాడ్ చేసామని చెప్పాము. మీకు ఏదైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే ఆ గ్రూప్లో షేర్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటంటే అంటే, ఎవరైతే డబ్ల్యూఎన్సీ డీవీకి వెళ్తూ ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ డౌట్స్ క్లారిఫై చేస్తూ, ఎలెన్ అగైన్ ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ ఎలా ఫిల్ చేయాలి అనే దానికోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎవరికైతే డబ్ల్యూఎన్సీ మెయిల్స్ వచ్చున్నాయో, కొంతమంది 16th వచ్చాయి, కొంతమంది 17th వచ్చాయి, కొంతమంది 18th వచ్చాయి, సో ఫర్దర్గా ఇంకా వేరే డేట్స్ కూడా రావచ్చు. సో అందరూ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ విషయం, మీకు ఏ రోజు అయితే డీవీ ఉందో దానికి ముందు రోజు ఖచ్చితంగా రీచ్ అయ్యేలా చూడండి. అలానే ఏ రోజు అయితే డీవీ ఉంటుందో ఆ డీవీ తర్వాత రోజు వెళ్ళేలాగా మీరు టికెట్ను బుక్ చేసుకోండి. దీంతోపాటుగా మీరు మీ మొబైల్లో ఇప్పటికే ఎం ఇండికేటర్ ముంబై లోకల్ అని ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్ను పూర్తిగా మీరు డౌన్లోడ్ చేసుకొని ఉంచుకోండి. దీనివల్ల ఉపయోగం ఏంటి అని అంటే, లోకల్ ట్రైన్స్ గురించి, బస్సెస్ గురించి, ఎక్స్ప్రెస్ గురించి, క్యాబ్ గురించి, ఆటోస్ గురించి, ఈచ్ అండ్ ఎవ్రీ ఏ ప్లేస్ నుంచి ఎలా వెళ్ళాలి అనేది, డిస్టెన్సు, కాస్టు, ఎందులో వెళ్తే ఏ కాస్ట్ ఉంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీ గైడ్లైన్స్ ఉంటాయి. మనం ఎవరిని కూడా మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఈ యాప్లో A to Z ఉంటాయి. సో బిఫోర్ మనం అక్కడికి వెళ్ళి యూజ్ చేసే ముందే ముందుగానే ఈ యాప్ను ఒకసారి కంప్లీట్గా చూడండి. ఈ యాప్ ఉంటే చాలు, ఆల్మోస్ట్ మనం వెళ్ళిపోవచ్చు. అయితే మనం అక్కడికి ఎలా వెళ్ళాలి అనేది కూడా మేము ప్రాపర్గా చెప్తాము. సో మ్యాక్సిమం 14th దగ్గరలో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ గైడ్లైన్స్, ఐ మీన్ 13-14 దగ్గరలో మీరు ఎక్కడ దిగాలి, ఎలా దిగాలి అనేది కూడా మరొకసారి మరో వీడియోలో చేస్తాం. అయినప్పటికీ కూడా ఈ ఏదైతే ఈ యాప్ని మేము మీకు సజెస్ట్ చేస్తున్నామో, ఈ యాప్ను ఒకసారి కంప్లీట్గా విజిట్ చేయండి. ఒకసారి పూర్తిగా చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఈ డాక్యుమెంట్స్ మనం ఫిల్లింగ్కి వెళ్లే ముందు సైనింగ్ అథారిటీ దగ్గరికి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మీకు ఏదైతే అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చిందో, డీవీకి ఏదైతే మెయిల్ వచ్చిందో, ఆ మెయిల్లో మీకు కాల్ లెటర్లో ఎక్కడా కూడా మీ పేరు మెన్షన్ చేయలేదు. సో ఈరోజు కొంతమంది సైనింగ్కి వెళ్ళినప్పుడు ఆ సైనింగ్ అథారిటీస్ ఎవరైతే ఉంటారో, ఇందులో మీ పేరు ఎక్కడా లేదు, అలాంటప్పుడు నేను ఎలా సైన్ చేస్తాను అని చెప్పి పాయింట్అవుట్ చేశారు. నిజానికి మీ అందరికీ కూడా ఆఫ్లైన్లో బై పోస్ట్ ఖచ్చితంగా ఒక లెటర్ వస్తుంది, ఇన్ ది నేమ్ ఆఫ్ యువర్ సెల్ఫ్, మీకు పర్టికులర్గా మీ పేరుతోనూ మీ అడ్రస్తోనూ ఖచ్చితంగా వస్తుంది. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అది వచ్చేంతవరకు వెయిట్ చేయకుండా మీకు ఆల్రెడీ లింక్ గ్రూప్లో పెట్టాను, అట్ ది సేమ్ టైం ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఈ లింక్ పెడతాను. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రేడ్కి కూడా ఒక లిస్టు లిస్ట్ రిలీజ్ చేశాడు. అందులో మార్క్స్ ఎన్ని వచ్చాయి, అలానే మీ పర్సంటేజ్ ఎలా వచ్చింది, ఎన్నో పొజిషన్లో ఉన్నారు అంటూ కంప్లీట్గా లిస్ట్ రిలీజ్ చేశాడు. ఏదైతే ఈ లిస్ట్ రిలీజ్ చేశాడో ఈ లిస్టులో ఉన్నటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో మీ పేరు దగ్గర హైలైట్ చేసుకొని
కంప్లీట్గా మీ కాలం అంతటిని హైలైట్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం మీకు రిజల్ట్ ఏదైతే వచ్చిందో రిజల్ట్ రోజు ఉన్నటువంటి రిజల్ట్ను కూడా హైలైట్ చేసుకోండి. సో వీటితో పాటుగా కాల్ లెటర్ కూడా అడాప్ట్ చేసుకోండి. ఈ కాల్ లెటరు, ఈ రిజల్ట్ ఏదైతే ఇచ్చాడో డిస్క్రిప్షన్లో రిజల్టు, మరియు ఇప్పుడు మార్క్స్ రిలేటెడ్గా మీకు ఏదైతే స్కోర్ చెప్పాడో ఆ స్కోర్, ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళండి. ఎప్పుడు అని అంటే సైన్కి వెళ్ళినప్పుడు. అంతేకాని బ్లైండ్గా కాల్ లెటర్ మాత్రమే పట్టుకుని వెళ్తే మీ డీటెయిల్స్ లేకపోవడం వల్ల మిమ్మల్ని పాయింట్అవుట్ చేస్తారు. ఎవరికైతే మెయిల్స్ వచ్చాయో ఆ మెయిల్స్ కింద సెకండ్ మెయిల్ అదే రోజు కొంతమందికి ఐ విల్ అటెండెడ్ ద ఇంటర్వ్యూ అని కింద బాటంలో ఒక డిస్క్రిప్షన్ ఉంది. సో అంటే ఎవరైనా ఇంటర్వ్యూ ఉంటుందా అని చెప్పి డౌట్ రైజ్ చేస్తున్నారు. సో మీకు ఏ విధమైనటువంటి ఇంటర్వ్యూ కానీ ఏ విధమైనటువంటి మెడికల్ టెస్టులు కానీ డీవీ టైంలో కండక్ట్ చేయరు. ఓన్లీ మనం ఏవైతే లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇచ్చారో అవి మాత్రమే మనం తీసుకెళ్ళి సబ్మిట్ చేయాలి. ఫామ్ నెంబర్ 1 అటెస్టేషన్ ఫామ్ ఏదైతే ఉందో మీరు ఫోటోని ఇలా లెఫ్ట్ సైడ్ పేస్ట్ చేయాలి. లాస్ట్ 3 మంత్స్ బిఫోర్ది మాత్రమే అయి ఉండాలి. అగైన్ 8th పేజీ అని చెప్పి ఒక ఐడెంటిటీ సర్టిఫికెట్ ఏదైతే ఇచ్చాడో ఆ సర్టిఫికెట్ మీద గెజిటెడ్ ఎవరి చేత అయితే మనం సైన్ చేయిస్తామో అదే పర్సన్ చేత మాత్రమే ఈ అటాస్టేషన్ ఫామ్లో కూడా సైన్ చేయించాలి. సైన్తో పాటుగా అగైన్ రెక్టాంగులర్ షేప్ ఉన్నటువంటి స్టాంప్ ఉండాలి. రౌండ్ సీల్ కూడా మస్ట్గా ఉండాలి. ఇక డాక్యుమెంట్స్లోకి వచ్చేటప్పటికి ఫస్ట్ని నేమ్ రాయాలి, సెకండ్ వచ్చేటప్పటికి ప్రెజెంట్ అడ్రస్ రాయాలి. దీనికి ఖచ్చితంగా అడ్రస్ ప్రూఫ్ మీ దగ్గర ఆధార్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదైనా ఒక ప్రూఫ్ ఉన్నటువంటి ఆ ప్రూఫ్ చూపించగలిగేటువంటి అడ్రస్ మాత్రమే రాయండి. నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్, రెండు అడ్రస్లు సేమ్ అయినప్పటికీ కూడా ఒకవేళ మళ్ళీ రెండోసారి కూడా రాయండి. సో 4th కాలం వచ్చేటప్పటికి ఒరిజినల్గా మనం పాకిస్తాన్లో కానీ అలాంటి మైగ్రేషన్కి సంబంధించినటువంటి ఏవైనా డీటెయిల్స్ ఉంటే కనుక మీరు అక్కడ మెన్షన్ చేయండి. మోస్ట్లీ అది కాకపోతే కనుక నాట్ అప్లికేబుల్ అని రాయండి. నెక్స్ట్ 2nd పేజీలో మీకు 21 సంవత్సరాలు దాటి ఉంటే మోర్ దాన్ 1 ఇయర్ పాటు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మీకు రెసిడెన్స్ ఏమైనా మారిండుంటే ఆ మారినటువంటి డీటెయిల్స్ రాయాలి. సో నార్మల్గా ఫస్ట్ డీటెయిల్స్ రాస్తాము, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు. మోస్ట్లీ 21 సంవత్సరాలు నిండిన తర్వాత నుంచి రాయాలి, గుర్తుపెట్టుకోండి. అలానే మోర్ దాన్ 1 ఇయర్ పాటు మీరు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అయితే మాత్రమే రాయండి. సో ఇది 1st కాలంలో మీరు రాయాల్సినటువంటిది. నెక్స్ట్ 5th వన్ వచ్చేటప్పటికి ఫ్యామిలీ మెంబర్స్ పర్టికులర్స్, ఫాదర్ నేమ్, తర్వాత ఆయన ఇండియన్ అయితే పర్టికులర్గా ఎక్కడ పుట్టుంటే అక్కడ, వేరే కంట్రీస్ అయి ఉంటే కంట్రీస్ని మెన్షన్ చేయండి. తర్వాత ప్లేస్ ఆఫ్ బర్త్, ఎక్కడైతే పుట్టారో ఆ ప్లేస్ని ఏమంటారు మెన్షన్ చేయండి. తర్వాత ఆయన ఏం చేస్తున్నారు, సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఎంప్లాయ్ అయితే కనుక ఎంప్లాయ్ అని, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ అని, లేదా డైలీ వేజ్ లేబర్ అయితే డైలీ వేజ్ లేబర్ అని, లేదా నార్మల్గా లేబర్ అయితే లేబర్ అని. అగైన్ ప్రజెంట్ పోస్టల్ అడ్రస్, ఏదైతే మీరు అడ్రస్ మెన్షన్ చేస్తున్నారో ఆ అడ్రస్ మెన్షన్ చేయండి. దెన్ సేమ్ సిమిలర్గా మదర్ కూడా సేమ్, మదర్ డీటెయిల్స్ అన్నీ కూడా రాయాలి. ఆవిడ ఏం చేస్తున్నారో రాయాలి, అదే అడ్రస్ అప్లికేబుల్ అవుతుంది కాబట్టి అడ్రస్ కూడా మెన్షన్ చేయాలి. తర్వాత మీకు ఆల్రెడీ మ్యారేజ్ అయి ఉంటే కనుక మీరు ఫీమేల్ అయితే హస్బెండ్ డీటెయిల్స్, మేల్ అయితే కనుక వైఫ్ డీటెయిల్స్ మీరు మెన్షన్ చేయాలి. యాజ్ పర్ పైన ఎలా అయితే రాసామో అదేవిధంగా మీకు ఆల్రెడీ బ్రదర్స్ ఉంటే కనుక, ఇక బ్రదర్స్ విషయానికి వచ్చేటప్పటికి మీకు ఆల్రెడీ బ్రదర్స్ ఉండి 18 ఇయర్స్ క్రాస్ అయిపోయినటువంటి బ్రదర్స్ అయితే మీరు అసలు మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. అలానే సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో, మ్యారేజ్ ఆల్రెడీ అయిపోయిండుంటే మ్యారేజ్ అయిపోయినటువంటి సిస్టర్స్ డీటెయిల్స్ మీరు రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు బ్రదర్స్ ఆల్రెడీ ఉండి 25 ఇయర్స్ క్రాస్ అయిపోతే వాళ్ళ గురించి రాయాల్సినటువంటి అవసరం లేదు. సారీ, మీకు ఒకవేళ బ్రదర్స్ ఉండుంటే 18 ఇయర్స్ క్రాస్ అయిపోయినటువంటి బ్రదర్స్ ఉంటుంటే కనుక వాళ్ళ డీటెయిల్స్ మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ మీకు సిస్టర్స్ ఉండుంటే వాళ్ళకి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోతే కనుక వాళ్ళ డీటెయిల్స్ మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో ఈ రెండు గుర్తుపెట్టుకొని మీరు సిస్టర్ అయ్యుండి మ్యారేజ్ అవ్వకపోతే మెన్షన్ చేయండి, బ్రదర్ అయ్యుండి 18 ఇయర్స్ లోపు అయితే మాత్రమే వాళ్ళ డీటెయిల్స్ యాజ్ పర్ మనం పైన రాసినట్టుగానే మెన్షన్ చేయండి. 6th పాయింట్, సో ఆల్రెడీ మ్యారేజ్ అయినటువంటి వాళ్ళు, పర్టికులర్లీ ఎక్సర్విస్ మ్యాన్ సర్వీస్లో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళ పిల్లలు ఎవరైనా డాటర్ కానీ సన్ కానీ ఎవరైనా వేరే కంట్రీస్లో చదువుతూ ఉన్నా లేదా అక్కడే కనుక ఉంటూ ఉంటే కనుక వాళ్ళ డీటెయిల్స్ మెన్షన్ చేయాలి. ఇది పర్టికులర్లీ మ్యారేజ్ అయిపోయిన వాళ్ళకి, సర్వీస్లో ఉన్న వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. ఇది 6th పాయింట్. 7th పాయింట్, డీటెయిల్స్ ఆఫ్ ది క్యాండిడేట్, ఇది నేషనాలిటీ వచ్చేటప్పటికి మనం ఇండియన్ కాబట్టి ఇండియన్ అని. డేట్ ఆఫ్ బర్త్,
మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో యాజ్ పర్ 10th క్లాస్లో ఎలా ఉంటుందో అలానే మెన్షన్ చేయాలి. ప్రెజెంట్ ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు కంప్లీట్ అయ్యాయో జస్ట్ ఇయర్స్ రాస్తే సరిపోతుంది. మీ 10th క్లాస్ అయ్యేటప్పటికి 14 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయో 15 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయో అది మెన్షన్ చేయాలి. తర్వాత మీరు ప్లేస్ ఆఫ్ బర్త్, పర్టికులర్లీ డిస్టిక్ స్టేట్ కూడా రాయాలి. సో ప్లేస్ ఆఫ్ బర్త్ రాసినప్పుడు స్టేట్తో పాటుగా బర్త్తో పాటుగా ప్లేస్తో పాటుగా డిస్టిక్ స్టేట్ కూడా రాయాలి. తర్వాత మీరు డిస్టిక్ అండ్ స్టేట్ మీరు దేనికి సంబంధించిన వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ కాలంలో రాయాలి. నెక్స్ట్ సో తర్వాత ఒరిజినల్గా యువర్ ఫాదరు ఎవరైతే ఉంటారో ఫాదరు సేమ్ డిస్టిక్కా లేదా వేరే డిస్టిక్స్ చెందిన వాళ్ళ వేరే స్టేట్కి సంబంధించిన వాళ్ళ ఫాదర్కి సంబంధించినటువంటి డిస్టిక్ డీటెయిల్స్ స్టేట్ డీటెయిల్స్ కూడా ఏ దేనికి చెందిన వాళ్ళో వాళ్ళు మెన్షన్ చేయాలి. తర్వాత వచ్చేటప్పటికి మీ రిలీజన్, మీరు హిందూ అయితే హిందూ, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్, ఏదైతే ఉందో అది మెన్షన్ చేయాలి. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేటప్పటికి మీరు షెడ్యూల్ ట్రైబల్ ఎస్టీ అయి ఉంటే ఎస్ అని, కాకపోతే నో అని. అలానే నెక్స్ట్ పాయింట్ వచ్చేటప్పటికి షెడ్యూల్ క్యాస్ట్ మీరు ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని మెన్షన్ చేయాలి. 8th పాయింట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ పర్టికులర్లీ 9th స్టాండర్డ్ నుంచి స్టార్ట్ చేసి మీరు ప్రజెంట్ హయ్యర్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో ప్రతి క్వాలిఫికేషన్ మెన్షన్ చేయొచ్చు. ఇక్కడ మ్యాండేటరీ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో లైక్ డిప్లొమా అయితే డిప్లొమా ఖచ్చితంగా ఉండాలి, అలానే డిగ్రీ అయితే డిగ్రీ ఖచ్చితంగా ఉండాలి. సో ఇవి మెన్షన్ చేస్తున్నప్పుడు అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నప్పటికీ కూడా మీకు ఏ విధమైనటువంటి అబ్జెక్షన్స్ ఉండవు. అయితే 9th స్టాండర్డ్ మీరు ఏ ఇయర్లో అని అంటే ఆ ఇయర్ మెన్షన్ చేయండి. అగైన్ జూన్, మ్యాక్సిమం జూన్లోనే ఎంటర్ అవుతాం కాబట్టి జూన్లో చేయండి. తర్వాత ఏ ఇయర్లో ఎంటర్ ఎగ్జిట్ అయ్యారో లీవ్ అయ్యారో ఆ ఇయర్ రాయండి. మ్యాక్సిమం ఏప్రిల్ మేలో మనం బయటకు వస్తాం కాబట్టి ఏప్రిల్ మేకి నియర్ బై పెట్టండి. సో అది ఎగ్జామినేషన్ పాస్డ్ అన్న దగ్గర 9th క్లాస్ అయితే 9th క్లాస్ కర్టికులర్గా రాయండి. దెన్ తర్వాత వచ్చేటప్పటికి 10th క్లాస్ మెన్షన్ చేయండి. ఏదైతే 10th క్లాస్ ఉందో ఏ ఇయర్లో మీరు ఎంటర్ అయ్యారు అండ్ ఏ ఇయర్లో మీరు పాస్డ్ అవుట్ అయ్యారు ఆ ఇయర్కు సంబంధించినటువంటి 10th క్లాస్ అయితే 10th క్లాస్ రాస్తారు. సో అగైన్ మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటరా అంటే మీరు ఒకవేళ ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ నుంచి వెళ్తే ఇంటర్ డిగ్రీ మెన్షన్ చేయండి. ఒకవేళ మీరు డైరెక్ట్గా డిప్లొమా అయ్యి ఉంటే కనుక డిప్లొమా మెన్షన్ చేయండి. సో ఒకవేళ మీకు అడిషనల్గా ఇంకా ఏమైనా ఎంబీఏ ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఉంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్వాలిఫికేషన్ కూడా ఇక్కడ మెన్షన్ చేయండి 8th కాలంలో. సో గుర్తుపెట్టుకోండి, జస్ట్ మంత్ని మెన్షన్ చేయండి, ఇయర్ మెన్షన్ చేయండి, ఎంటర్ అయ్యేవి ఎగ్జిట్ అయ్యేటువంటి మంత్ అండ్ ఇయర్ మెన్షన్ చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ క్వాలిఫికేషన్, పర్టికులర్లీ మీరు మ్యాండేటరీ క్వాలిఫికేషన్ మాత్రం 100% మెన్షన్ చేయాలి. మ్యాండేటరీ ఇస్ నథింగ్ బట్ డిప్లొమా వాళ్ళకి 9th, 10th అండ్ డిప్లొమా, డిగ్రీ వాళ్ళకి 9th, 10th, ఇంటర్ అండ్ డిగ్రీ. ఇవి మస్ట్గా ఉండాలి. అడిషనల్ క్వాలిఫికేషన్స్ కూడా మీ ఇష్టం. నెక్స్ట్ 9th పాయింట్ వచ్చేటప్పటికి మీరు స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఆల్రెడీ వర్క్ చేసి ప్రజెంట్ రిజైన్ చేసి ఉంటే వాటి యొక్క డీటెయిల్స్ మెన్షన్ చేయాలి. పర్టికులర్లీ ఫ్రమ్ ఎప్పుడు జాయిన్ అయ్యాము, టూ ఎప్పటి వరకు, అలానే మీ డిజిగ్నేషన్ అక్కడ ఏంటి, తర్వాత అది ఏదైతే లొకేషన్ ఉందో లొకేషన్ అడ్రస్సు, ఎందుకని రిజైన్ చేశారు, ఇది మెన్షన్ చేయాలి. ఒకవేళ మీరు ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్ కాకపోతే నాట్ అప్లికేబుల్ అని రాయండి. నాట్ ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్, ఒకవేళ ప్రైవేట్ కానీ ఏదైనా ఇన్స్టిట్యూషన్లో కానీ వర్క్ చేసి ఉంటే వాటి డీటెయిల్స్ కూడా మెన్షన్ చేయొచ్చు. సో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అనే కాదు, అలానే ఇందులో మీరు వర్క్ చేసినప్పుడు ఎన్ఓసీ అనేది మ్యాండేటరీ కాదు, బట్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాలి. నెక్స్ట్ 10th పాయింట్ వచ్చేటప్పటికి మనం ఏదైనా లీగల్గా క్రిమినల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయి ఉంటే వాటిలో మీరు ఈ రిలేటెడ్గా ఏదైనా ఉండుంటే లైక్ అరెస్ట్ అయినటువంటివి కానీ, ప్రాసిక్యూట్ అయినటువంటివి కానీ, అండర్ డిటర్మినేషన్ కానీ లేదా బౌండ్ డౌన్ కానీ ఇలాంటి కోర్ట్ లాస్కి సంబంధించినటువంటి వాటిలో ఏటిలో అయినా మీరు ఇన్వాల్వ్ అయి ఉంటే ఎస్ అని పెట్టండి, లేని పక్షాన నో 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 అనుకుంటూ వెళ్ళండి. సారీ 9th బి వచ్చేటప్పటికి మనం ఆల్రెడీ ఏదైనా స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్లో వర్క్ చేస్తూ సో ఆ గవర్నమెంట్ కంపెనీలో మనల్ని ఏమైనా మిస్యూజెస్కి సంబంధించినటువంటివి లేదా క్రిమినల్ యాక్టివిటీస్ మరొకటో మనం పార్టిసిపేట్ చేయడం వల్ల ఆ కంపెనీ కనుక మనం టెర్మినేట్ చేసి ఉంటే అలాంటివి మీరు ఏమైనా ఫేస్ చేసి ఉంటే ఎస్ అని, అలాంటి వాటికి మీరు చెందకపోతే కనుక నో అని పెట్టండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏదైనా ఎగ్జామినేషన్స్ మనం రాస్తూ ఉన్నప్పుడు డిబార్ అయ్యామా, ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని. తర్వాత పర్టికులర్లీ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఏమైనా ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు మనం ఏమైనా ఎగ్జామినేషన్ నుంచి పర్టికులర్లీ డిబార్ అయ్యామా, డిబార్ అయ్యి ఉంటే కనుక ఎస్ అని, నో అని. దెన్ ఏదైనా మన పేరు మీద కోర్ట్ కేసెస్ ఏమైనా అప్లికేషన్ ఫామ్స్ ఇలాంటివి ఫిల్ చేస్తున్నప్పుడు అలాంటి వాటి మీద మనం ఏమైనా కోర్ట్ కేసెస్ ఏమైనా మన మీద పెండింగ్లో ఉన్నాయా, ఉండుంటే కనుక ఎస్ అని, లేకపోతే నో అని.
దాని తర్వాత వచ్చేటప్పటికి మనం ఏదైతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో చదివామో, డిగ్రీ అనో డిప్లొమా అనో ఏదైతే చదివామో, ఆ కాలేజీలో ఏదైనా ఫాల్స్ ఇన్ఫర్మేషను ఫాడ్ ఏమైనా చేసి మనం ఏదైనా వాటిలో ఇన్వాల్వ్ అయి ఉంటే కనుక అలాంటి కేసెస్ ఏమైనా రన్నింగ్లో ఉన్నాయా, ఉంటే కనుక ఎస్ అని, లేకపోతే నో అని. ఇక్కడ మీరు ఎస్ నోలో మేము అన్నీ నో పెట్టాము, అంటే ఇది పర్సన్ డీటెయిల్స్ ఐడియాలు అవడం వల్ల నో పెట్టాము. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అంటే మీరు ఈ ఇన్ఫర్మేషన్లో ఏ ఇన్ఫర్మేషన్ అయినా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్కి మీరు జాయిన్ అయిన తర్వాత వెళ్తుంది. వెళ్ళినప్పుడు మీరు ఇందులో ఏ ఇన్ఫర్మేషన్ మీరు హైడ్ చేసినా, ఎస్కి బదులుగా నో అని, నోకు బదులుగా ఎస్ అని, ఏ చిన్న ఇన్ఫర్మేషన్ హైడ్ చేసినా ఇది ఖచ్చితంగా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అని చిల్లీగా అనిపించినటువంటివి కూడా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అని కనుక వాళ్ళు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో ఫౌండ్ చేశారా, ఇమ్మీడియట్లుగా టెర్మినేట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు 100% యాక్సెప్టబుల్ ఐడియల్గా ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే మీరు ఇక్కడ క్లిక్ చేయండి. నెక్స్ట్ 11th పాయింట్, ఇక్కడ మేము ఓల్డ్ ఫామ్స్ని చూసుకొని చేస్తున్నాము. మళ్ళీ 11th పాయింట్ 13th పాయింట్ ఉంది ఏంటి అని మళ్ళీ మెన్షన్ చేయొద్దు, సేమ్ ఫామ్సే, జస్ట్ సీరియల్ నెంబర్స్ వేరేగా ఉంటాయి. ఇక 11th పాయింట్ మీకు ఇచ్చిన వాటిలో 11th పాయింట్కి వచ్చేటప్పటికి 2 రెస్పాన్సిబుల్ పర్సన్స్ యొక్క రెఫరెన్సెస్ రాయాలి. అంటే మీ ఇంటి పక్కన వాళ్ళు కానీ, మీ ఊరు వాళ్ళు కానీ, మీకు తెలిసినటువంటి వాళ్ళు, మీ గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే రేపు పొద్దున్న బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరిగినప్పుడు వాళ్ళ సైన్ కూడా తీసుకుంటారు. సో కాబట్టి వాళ్ళ యొక్క డీటెయిల్స్ మెన్షన్ చేయండి. మెన్షన్ చేస్తున్నప్పుడు వాళ్ళ నేమ్ రాయండి. అలానే వాళ్ళు ఒకవేళ ఏదైనా ఊర్లో టీచర్ కానీ డాక్టర్ కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉండుంటే వాళ్ళ డిజిగ్నేషన్ మెన్షన్ చేయండి. అలా ఏమీ కాకపోతే కనుక జస్ట్ లేబర్ అయితే లేబరను, వాళ్ళు ఏదైనా వర్క్ చేస్తూ ఉంటే ఆ వర్క్కి రిలేటెడ్గా ఆ డిజిగ్నేషన్ మెన్షన్ చేయండి. అలానే వాళ్ళ అడ్రస్ రాయండి డోర్ నెంబర్తో సహా. ఎగైన్ ఎన్ని సంవత్సరాల నుంచి మీకు తెలుసో ఆ అన్ని సంవత్సరాల నుంచి సంవత్సరాలను కూడా మెన్షన్ చేయండి. అలా ఇద్దరు డీటెయిల్స్ మెన్షన్ చేయండి. ఇక ఎండింగ్కి వచ్చేటప్పుడు మీ సిగ్నేచర్ పెట్టండి. అలానే మీ ప్లేస్ ఏదైతే ఉందో ప్లేస్ పెట్టండి. మీరు ఏ రోజు అయితే సైనింగ్ చేయడానికి స్టార్ట్ చేస్తున్నారు, అంటే ఈ రోజు సైన్ చేయడానికి స్టార్ట్ చేస్తే ఈ రోజు డేట్లు వేయండి. అంతేగాని డేట్ ఆఫ్ జాయినింగ్ డేట్లు వేయాల్సిన. నెక్స్ట్ ఫామ్ వచ్చేటప్పటికి ఇక్కడ వరకు మనకి 6 ఫామ్స్ వచ్చి డైరెక్ట్గా 8th ఫామ్ అని మనకు చూపిస్తుంది. నాకు ఆల్రెడీ చాలామంది మెసేజ్ పెట్టారు 7th ఫామ్ మిస్ అయిందని. మిస్ అవ్వడం అంటూ ఏముండదు, వాళ్ళకి ఏవైతే నీడ్ ఉంటాయో అవి మాత్రమే మనకి అటాచ్ చేసి పంపిస్తారు. సో కాబట్టి డైరెక్ట్గా నెక్స్ట్ ఫామ్ వచ్చేటప్పటికి ఐడెంటిటీ సర్టిఫికెట్. ఈ ఐడెంటిటీ సర్టిఫికెట్ ఎనీ గజిటెడ్ ఆఫీసరు, ఇక్కడ రాసినటువంటి ఏవైతే ఎంఆర్ఓ కానీ ఎండిఓ కానీ ఏదైనా ఒక పోస్ట్ మాస్టర్ కానీ ఒక ఇలా ఏవైతే డీటెయిల్స్ రాశాడో ఇందులోంచి ఎవరైనా ఒక ప్రిన్సిపల్ కానీ హెడ్ మాస్టర్ కానీ, సో తహసీల్దార్ కానీ ఎవరి చేత అయినా పెట్టించవచ్చు. సో ఎగైన్ కింద వచ్చేటప్పటికి మీ నేమ్ రాయాలి, ఎగైన్ అతను ఫాదర్ నేమ్ రాయాలి, దెన్ మినిమం లీస్ట్ 6 మంత్స్ అండ్ అబవ్ ఉండేలా చూసుకోండి. సో 6 మంత్స్ అండ్ అబవ్ అనేది ఉండాలి, 2 మంత్స్, 3 మంత్స్, 4 మంత్స్ రాయించొద్దు. దెన్ బాటంలో వచ్చేటప్పటికి ఎవరైతే సైనింగ్ అథారిటీ ఉన్నారో వాళ్ళ సైన్ ఉండాలి. అలానే వాళ్ళ నేమ్ డీటెయిల్స్, ఏదైతే స్టాంప్ ఉంటుందో స్టాంప్ కంప్లీట్గా ఉండాలి. అట్ ది సేమ్ టైం 100% రౌండ్ సీల్ అనేది ఉండాలి. ఇక నెక్స్ట్ బాటంలో వచ్చేటప్పటికి ఇది మీకు సంబంధం లేదు, మీరు ఏదైతే డీవీకి వెళ్తూ ఉన్నారో డీవీలో మాత్రమే ఫిల్ చేస్తారు. ఐడెంటిటీ సర్టిఫికెట్ మీద మనం ఎవరి చేత అయితే సైన్ చేస్తున్నామో అదే సైనింగ్ అథారిటీతో మనం పాసిబిలిటీ ఉంటే అటెస్టేషన్ మీద పెట్టించుకోవచ్చు. లేదా ఇక్కడ ఇచ్చినటువంటి డీటెయిల్స్లో ఎవరి చేత అయినా అక్కడ పెట్టించవచ్చు, ఇక్కడ విడివిడిగా పెట్టించవచ్చు. నెక్స్ట్ మెడికల్ ఫామ్ తీసుకోండి. మెడికల్ ఫామ్లో మీ నేమ్ రాయండి. మీకు ఏదైనా మేజర్ డిస్యూజెస్ ఉండుంటే ఆ డిస్యూజెస్ని మెన్షన్ చేయాలి, లేకపోతే ఆ ప్లేస్లో ఖాళీ ఉంచండి. మీకు ఎన్ని సంవత్సరాలు అయితే ఆ అన్ని సంవత్సరాలని మెన్షన్ చేయండి. సో ఇక్కడ మేజర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏదైతే టర్మ్స్ అండ్ కండిషన్స్, మేల్కి ఏ డాక్టర్ ఉండాలి, ఫీమేల్కి ఏ డాక్టర్ ఉండాలని ఈసారి మెన్షన్ చేశాడు. ఆ మెన్షన్ చేసినటువంటి అథారిటీ చేత మాత్రమే సైన్ చేయించాలి. మేజర్గా సైన్ చేసేటప్పుడు మెడికల్ ఆఫీసర్ అంటే మెడికల్ ఆఫీసరే, సివిల్ సర్జన్ అంటే సివిల్ సర్జనే. సో ఏవైతే మీకు మెన్షన్ చేశాడో అవి ఉండాలి. అట్ ది సేమ్ టైం రిజిస్ట్రేషన్ నెంబర్ పక్కాగా ఉండాలి. సో ఎగైన్ రౌండ్ సీల్ అనేది పక్కాగా ఉండాలి. ఇక్కడ పక్కన ఉన్నటువంటి ఫోటో ఏదైతే ఉందో ఐడెంటిటీ సర్టిఫికెట్లో ఎవరైతే పెట్టారో వాళ్ళ చేత అయినా పెట్టించవచ్చు, లేదా ఆ లిస్ట్లో ఏదైతే లిస్ట్ రాశాడో ఆ లిస్ట్లో వాళ్ళు ఎవరి చేత అయినా పెట్టించవచ్చు అని రాశాడు. అయితే మీరు ఇక్కడ డాక్టర్ ఎవరి చేత అయితే సైన్ చేస్తారో అదే డాక్టర్ చేత సైన్ చేయించినా అసలు ప్రాబ్లం ఏమీ ఉండదు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఖచ్చితంగా డాక్టర్ది రౌండ్ సీల్ ఉండాలి, అలానే డాక్టర్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ మస్ట్గా ఉండాలి.
సో బాటంలో మీ సిగ్నేచర్ చేయండి, డేట్ వేయండి, అలానే మీ థమ్ ఇంప్రెషన్ ఉండాలి. సో ఏదైతే ఫస్ట్ ఫింగర్, సెకండ్ ఫింగర్, థర్డ్ ఫింగర్ ఈ విధంగా మీరు చేసిన తర్వాత, సో ఏదైతే డేట్ ఉందో డేట్ మెన్షన్ చేయండి. తర్వాత వచ్చేటప్పటికి క్యాండిడ్ స్టేట్మెంట్ అండ్ డిక్లరేషన్. సో ఫస్ట్ మీ నేమ్ రాయండి, మీ నెంబర్ ఆఫ్ ఇయర్స్ రాయండి, ఏదైతే ఏజ్ ఉందో ఏజ్ రాయండి. ఆ తర్వాత నుంచి మీకు ఏదైనా డిస్యూజెస్ ఉంటే ఆ డిస్యూజెస్ ప్రతిది మెన్షన్ చేశాడు. మీరు ఆల్రెడీ అలాంటి డిస్యూజెస్తో సఫర్ అవుతూ ఉంటే ఎస్ అని పెట్టండి, లేని పక్షాన్ని నో అని పెట్టండి. సో ఫోర్త్ వన్ మాత్రం మీరు వ్యాక్సినేషన్ ఎప్పుడు వేసుకున్నారు అనేది మెన్షన్ చేయాలి. మీ దగ్గర లేకపోతే కనుక తెలియకపోతే ఆరోగ్య సేతు అనే ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అందులో మీ ఫోన్ నెంబర్ ఇన్స్టాల్ చేయగానే, ఫోన్ నెంబర్ ఎంటర్ చేయగానే మీకు ఓటీపీ అండ్ ఏ డేట్లో లాస్ట్ వ్యాక్సినేషన్ అయ్యిందో వస్తుంది. సో దాని నియర్ బై డేట్ మెన్షన్ చేయండి. దాని తర్వాత ఇంకా మీకు ఏ విధమైనటువంటి డిసీజెస్ ఉన్నా లేదా ఏదైనా మెడికల్ ఎగ్జామినేషన్స్కి పర్టికులర్లీ గవర్నమెంట్ వాటికి సెలెక్ట్ అయ్యి మీరు పర్టికులర్లీ అన్ఫిట్ అయ్యి ఉంటే అది అన్ఫిట్ అయ్యామని, లేదనుకుంటే నో అని, సో మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ మీ ఫాదర్ ప్రజెంట్ బతికే ఉండుంటే కనుక ఆయనకి ఎన్ని సంవత్సరాలు, సో అతని హెల్దీ కండిషన్ గుడ్ అయితే గుడ్ అని, నార్మల్గా వెరీ గుడ్ అయితే వెరీ గుడ్, సంథింగ్ ఏదైనా సఫర్ అవుతూ ఉంటే అది మెన్షన్ చేయండి, లేని పక్షాన గుడ్ అని రాయండి. దాని తర్వాత వచ్చేటప్పటికి ఒకవేళ చనిపోయి ఉంటే ఆయన డీటెయిల్స్ మెన్షన్ చేయండి, ఏ ఏజ్లో చనిపోయారో ఏజ్ రాయాలి, అలానే ఏ కాజ్ ఏంటి అనేది కూడా రాయాలి. తర్వాత మీకు ఏమైనా బ్రదర్స్ ఉండుంటే, పర్టికులర్లీ ఇందాక మనం చెప్పుకున్నట్టు 18+ బ్రదర్స్ ఉండుంటే వాళ్ళ డీటెయిల్స్ మెన్షన్ చేయండి, వాళ్ళ హెల్దీ కండిషన్ గుడ్ అయితే గుడ్ అని రాయండి. సో ఒకవేళ వాళ్ళు ఎవరైనా మీకు ఉండి చనిపోయి ఉంటే వాళ్ళు ఎందుకు చనిపోయారో కాజ్ కూడా రాయండి. సేమ్ సిమిలర్లీ నెక్స్ట్ మదర్ గురించి రాయండి, మదర్ ఆల్రెడీ బతికే ఉండుంటే కనుక ఖచ్చితంగా ఆవిడ ఏజ్ రాయండి, ఆవిడ హెల్దీ కండిషన్ గుడ్ అయితే కనుక గుడ్ అని రాయండి. సో మదర్ ఒకవేళ చనిపోయి ఉంటే వాళ్ళ డీటెయిల్స్ రాయండి, ఎందుకు చనిపోయారో రాయండి. ఒకవేళ మీకు సిస్టర్ మ్యారేజ్ కన్నా బిఫోర్, పర్టికులర్లీ మ్యారేజ్ అవ్వకుండా ఉండుంటే కనుక సిస్టర్ మెన్షన్ చేయండి, ఎంతమంది ఉన్నారో రాయండి, ఆ ఎన్ని సంవత్సరాలు రాయండి. సో ఒకవేళ చనిపోయి అలాంటివి ఏమైనా ఉండుంటే కనుక వాళ్ళ డీటెయిల్స్ మెన్షన్ చేయండి. సో వేరేస్ కింద వచ్చేటప్పటికి బాటంలో మీ సిగ్నేచర్ చేయండి, అగైన్ సివిల్ సర్జన్ చేత సైన్ చేయించాలి, ఖచ్చితంగా వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండాలి, అగైన్ రౌండ్ స్టాంప్ కూడా ఉండాలి. సో నెక్స్ట్ మెడికల్ రిపోర్ట్ ఫిట్నెస్ ఆఫ్ సివిలియన్, పర్టికులర్లీ డాక్టర్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని టెస్టులు చేసిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ ఈ విధంగా మెన్షన్ చేస్తారు. అంటే పర్టికులర్లీ బీపీ ఎలా ఉంది, మన ఇయర్స్ బాగానే పనిచేస్తున్నాయా, షుగర్ ఎలా ఉంది, సో బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంది, ఏ టు జెడ్ ఏవైతే డీటెయిల్స్ ఈడు ఇచ్చాడో, ఇచ్చినవన్నీ ఎస్ అయితే ఎస్ అని నో అని ఇది డాక్టర్ మనకి ఫిల్ చేస్తారు. కాబట్టి ఇక్కడ మీరు ఏ విధమైనటువంటివి కూడా మెన్షన్ చేయొద్దు. సో నెక్స్ట్ పేజీలో ఉన్నటువంటి టెస్ట్లు, షుగర్ టెస్ట్లు అని, సో మన సైట్కి సంబంధించిన 6x6 సంథింగ్ అని, పర్టికులర్లీ చెస్ట్ ఎక్స్పాన్షను, బిఫోర్ ఎక్స్పాన్షను అండ్ వెయిటు, ఇవన్నీ కూడా మనకి ఎవరైతే మనం మెడికల్ ఎగ్జామినేషన్స్కి వెళ్తామో ఆ మెడికల్ ఎగ్జామినేటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళే ఫిల్ చేస్తారు. సో 23 వరకు డాక్టర్ ఫిల్ చేసిన తర్వాత అవన్నీ సాటిస్ఫై అయితే కనుక 24th ఫిట్ అని చెప్పి ఫీల్డ్ ఫర్ ద సర్వీస్ అని చెప్పి మెన్షన్ చేస్తారు. ఆ తర్వాత డాక్టర్ సైన్ చేసి స్టాంప్ వేయాలి, పర్టికులర్లీ అగైన్ రౌండ్ స్టాంప్ ఉండాలి, అతని యొక్క డిజిగ్నేషన్తో పాటుగా రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉందో మస్ట్గా మెన్షన్ చేయాలి. హలో వన్ అండ్ ఆల్, వెల్కమ్ టు న్యూ ఐ స్టడీస్ फॉर चार्जमैन रिक्रूटमेंट. मैं आज आपको एक बात तय करने के लिए आया हूँ. अभी चार्जमैन 2 का WNC के लिए कॉल लेटर अभी भेज दिया जा रहा है. वो 29 से शुरू हुआ, जून 29 से, पर कॉल लेटर रिसीव होना जून 30 से स्टार्ट हुआ. इसमें कई बंदों को 30th में दिया हुआ था और कई बंदों को 1st July में दिया है. एक बात मान लीजिएगा, WNC है ना एक बड़ा यूनिट है, उसमें क्या होता है हर ट्रेड को, मतलब कि हर डिपार्टमेंट को अलग अलग दिया जाएगा, क्योंकि उनको इतना स्ट्रेंथ मिलना चाहिए. देखो और एक दिन में 60 से 70 बंदे तक वो लोग वेरीफाई कर सकते हैं, उससे ज़्यादा हो गया तो उन लोग को दूसरी बार भेज दिया जाएगा कॉल लेटर्स. इसीलिए जो डॉकयार्ड के लिए सिलेक्शन हुआ उनका अभी तक आ गया. इसको ये प्रोसेस शुरू होने, मतलब पूरा ये प्रोसेस कंप्लीट होने के लिए कम से कम एक हफ़्ता लग जाएगा, मतलब कि ये कॉल लेटर आना. अगर कॉल लेटर एक हफ्ता का बाद तक भी नहीं आया तो ये बात सोच लीजिए कि उनका वेट, उनका जो कॉल लेटर्स है ना, WNC का अदर यूनिट्स में जाएगा. मैंने पहले से बोल चुका हूँ, उसमें क्या है ना, मेटीरियल ऑर्गेनाइजेशन मुंबई होगा और NAD नेवल आर्मामेंट डिपो ट्रॉम्बे और नेवल आर्मामेंट डिपो मुंबई, ऐसा करके कई सारे यूनिट्स होगा.
और शिवाजी आईना शिवाजी होगा और आईना वल्सुरा होगा, उसमें भेज दिया जाएगा। सो उसमें इन दोनों का फ़र्क कुछ नहीं है, जो डॉकेट में चार्जमैन का भर्ती होगा ना, उनका वर्क प्रेजर जो होता है, वर्क कल्चर होता है, वो थोड़ा ज़्यादा ही होगा, क्योंकि हर बार शिप में ये सब जाना पड़ेगा। और जो अदर यूनिट्स में होता है ना, उनका थोड़ा कम रहता है, क्योंकि वहाँ पे वर्क प्रेशर ज़्यादा नहीं रहता, उसको मेंटेन करना है, बस यूनिट को मेंटेन करने के लिए चार्जमैन्स और फोरमैन्स को दिया जाएगा, जहाँ पे टेक्निकल सपोर्ट हो। इसके वजह से आप उसमें कुछ भी घबराने की बात नहीं है, जिन बंदे को नहीं आया था वेरिफिकेशन के लिए कॉल लेटर, जो WNC में भी सेलेक्ट हुआ, तो वो लोग थोड़ा वेट कर लीजिए, एक हफ्ता के अंदर अंदर आ जाएगा। अगर नहीं आया यदि, तो ये बात सोच लीजिएगा उनको पक्का आएगा WNC अदर यूनिट्स के लिए। हम लोग आई स्टडीज़ के बारे में पहले से बोल चुका है कि आई स्टडीज़ इज़ गिविंग यू प्रॉपर एंड फर्दर गाइडलाइंस फॉर द चार्जमैन टू, क्योंकि हम लोग पहले से बोल चुका है कि जून एंडिंग तक, या तो जून लास्ट वीक में या तो जुलाई फर्स्ट वीक में आपको कॉल लेटर मिल दिया जाएगा। तो ऐसा ही करके आपको कॉल लेटर जून एंडिंग में और जुलाई स्टार्टिंग में मिल गया, जहाँ पे हम लोगों को प्रॉपर इन्फॉर्मेशन मिलेगा, उसी को हम लोग पोस्ट करते रहते हैं। और ये इंस्टीट्यूट खाली परफेक्ट एंड प्रॉपर इन्फॉर्मेशन के लिए हम लोग रखा हुआ है, और इसके लिए हम लोग नया ग्रुप भी बना के रखा है, जिसमें खाली चार्जमैन के लिए सेलेक्टेड हुआ बंदे लोग को ऐड कर दिया गया। अगर कुछ भी इन्फॉर्मेशन इसके रिगार्डिंग चाहिए, तो आप हमको कॉन्टैक्ट कर सकते हैं ग्रुप के थ्रू में। तो आज का इस वीडियो में हम लोग बताना चाह रहे हैं कि WNC का जो कॉल लेटर्स आया हुआ है, उसकी रिगार्डिंग आप लोगों को एक अटेस्टेशन फॉर्म्स, जो भी फॉर्म्स आए हैं ना, उनको बारे में कैसा फिल करना है, क्या क्या डॉक्यूमेंट्स लगेगा, उसके बारे में ब्रीफ इंफॉर्मेशन देने के लिए हम लोग आज ये वीडियो पोस्ट कर रहे हैं। हम आज के इस वीडियो में मुंबई के बारे में थोड़ा बताना चाहता हूँ कि मुंबई में वहाँ पे घूमने के लिए और मुंबई में रहने के लिए कैसा जाना है। आपको ये पता करने के लिए आपको प्ले स्टोर में एम इंडिकेटर का एक ऐप मिल जाएगा, एम इंडिकेटर मुंबई लोकल का। इसका बेनिफिट ये है, एम इंडिकेटर में बेनिफिट यह है कि मुंबई में कहाँ पे, मतलब ट्रैफिक का रूल्स, मतलब ट्रैफिक का सब कुछ समझने के लिए ये ऐप बहुत ज़्यादा मतलब इस्तेमाल कर दिया जाएगा। इसमें मुंबई लोकल का, बस का, और ऑटो, मेट्रो, कैब, फेरी, सब कुछ डिटेल्स इसमें आपको मिल जाएगा। आप कहाँ से कहाँ जाना है, कैसे जाना है, कितना पैसों से आप जा सकते हैं, उसका कैब का चार्जेस सब कुछ यहाँ पे दिया, मतलब आपको खोजने से मिल जाएगा। और यहाँ पे मैप भी रहता है कि आप कहाँ से कैसे जा सकते हैं उसके बारे में। बस आप ये काम कर लीजिए, आप अगर वेरिफिकेशन के लिए जा रहे होगा, आप ये काम कर लीजिए कि एक दिन पहले वहाँ पे मौजूद रहने के लिए, क्योंकि वेरिफिकेशन अगर 16 को हो, तो आप कम से कम 15 को वहाँ रहने के लिए सोच लीजिए, क्योंकि मुंबई का ट्रैफिक इतना बहुत तगड़ा होता है कि जब भी आपको जाने के लिए टाइम ना, आप बहुत कम पड़ जाएगी, क्योंकि आपको पता है कि मुंबई इतना बड़ा शहर है, फाइनेंशियल कैपिटल, इसके वजह से बहुत ज़्यादा दिक्कत होता है आप हर बार आने जाने में। इसीलिए आप 15, अगर 16 में वेरिफिकेशन हो और 15 में टिकट कर लीजिएगा वहाँ पे पहुँचने के लिए, और 16 का वेरिफिकेशन जब हो जाएगा तो 17 को जाने के लिए प्लान कर लीजिएगा, क्योंकि एक दिन वहाँ पे पूरा का पूरा रहने के लिए सोच लीजिए, क्योंकि मुंबई का ट्रैफिक आप समझ नहीं सकते हो। क्योंकि अगर सोच लीजिए, अगर उसी दिन का रात को टिकट कटा लिया, अगर नहीं पहुँच पाया तो टिकट बर्बाद हो जाएगा। इसलिए मैं बोल रहा हूँ, एक दिन पहले रहने के लिए सोच लीजिए और एक दिन बाद में जाने के लिए। आज हम लोगों को एक इन्फॉर्मेशन मिला कि एक बंदे ने वेरिफिकेशन और साइनिंग अथॉरिटी के जहाँ पे आइडेंटिटी सर्टिफिकेट में साइनिंग के लिए गया था बंदा, तो उस बंदे को एक बात बता हो कि उसमें कॉल लेटर जो आया था उसमें आपका नंबर और आपका कुछ नाम कुछ भी मेंशन नहीं किया हुआ था। तो बंदे को सीधा पूछ लिया कि ये कॉल लेटर आपकी आप ही का है करके कुछ इसमें नहीं लिखा हुआ है, तो हम लोग कैसे साइन करेंगे। तो इसलिए आपके पास एक स्कोरिंग कार्ड जो है ना, हम लोगों ने आपका हमारे ग्रुप में ये तो भेज दिया हुआ है, ग्रुप में आपका जो डिटेल्स होगा ना, डिटेल्स आप चेक करके उसको हाईलाइट करके इसका एक प्रिंट निकाल लीजिए, पूरा का पूरा नहीं चाहिए, जिस पेपर में आप रहे हो उस पेपर का आप एक प्रिंट आउट निकाल लीजिए, उस पर हाईलाइट कर लीजिए, और ऊपर का जो ये रिक्रूटमेंट ऑफ सिविलियन पर्सन वाला जो है ना, उसको
कॉपी को भी निकाल कर रखिएगा, और उसको लेकर के आप जाओगे तो आप जो साइनिंग अथॉरिटी जो भी है ना उसमें मेंशन किए हुए हैं, ग्रुप वन ऑफिसर या तो मेंबर ऑफ स्टेट लेजिस्लेटिव और पार्लियामेंट और सब डिविजनल मजिस्ट्रेट समथिंग करके, उन सभी साइन करने के लिए आपको ये कॉल लेटर होना ज़रूरी है, क्योंकि उनको भी पता चलना चाहिए आप किस पोस्ट पर सेलेक्ट हुआ। तो उसके लिए आप एक ये वाला फॉर्म में आपका नाम खोज के, या तो आपका सीरियल नंबर खोज के, या तो रोल नंबर खोज के, एप्लीकेशन नंबर खोज के, आप उसको प्रिंट निकाल लीजिएगा और उसको हाईलाइट कर दीजिएगा आपका नाम पे। हाईलाइट करने से उनको सीधा पता चल जाएगा हाँ बंदा इस पर सेलेक्ट हुआ, और उसके साथ आपका कॉल लेटर भी लेके जाएगा जिस दिन का आपका वेरिफिकेशन हो। हम लोगों का ग्रुप में एक क्वायरी आया हुआ था, उसमें क्या है ना, एक बंदे का ये दूसरा मैसेज आया था कि आई विल अटेंड द इंटरव्यू। तो इसमें घबराने की बात कुछ भी नहीं है, चार्जमैन का या स्किल का किसी पोस्ट का कभी भी इंटरव्यू नहीं रहता, और मेडिकल का भी वहाँ पे इंस्पेक्शन नहीं होता। जहाँ यहाँ से लेके जाएगा, यहाँ से जो सर्टिफिकेट्स लेकर जाएगा मेडिकल का वही फाइनलाइज होगा, और इंटरव्यू का कोई ज़रूरत ही नहीं रहता कहीं पे भी। और इसमें वो बंदे ने रेज किया कि आई विल अटेंड द इंटरव्यू, मतलब मैंने इंटरव्यू के लिए अटेंड कर रहा हूँ बस। वो लोग तो ये नहीं बोला कि आपको इंटरव्यू के लिए आना पड़ेगा, बस उसमें ये मेंशन किया हुआ है कि आप वेरिफिकेशन के लिए आ जाओ, और ये बंदे ने जानबूझ करके ये मैसेज डाल दिया था, और इसमें कोई इंटरव्यू का ज़रूरत नहीं रहता। रजिस्ट्रेशन के फॉर्म के बारे में अगर बात कर लिया जाएगा तो इसमें एक मेंशन किया हुआ है, फ़ोटो आप लेफ़्ट कॉर्नर में जैसा चिपकाओगे ना उसके ऊपर जहाँ पे आइडेंटिटी सर्टिफिकेट दिया हुआ है फॉर्म नंबर 8 में, उसमें जो ऑफिसर साइन करेगा गजेटेड ऑफिसर उसी का साइन और डिजिग्नेशन स्टाम्प, और इसके साथ राउंड सील भी रहना ज़रूरी है, उस पर रहना चाहिए। इट इज़ 100% मेक श्योर दैट अगर राउंड सील नहीं रहेगा तो कई बंदों को रिजेक्ट भी हो सकता है, या तो रिजेक्ट मतलब वो फिर एक हफ्ता या तो दो हफ्ता टाइम देगा आपको राउंड सील डलवा के लेके आने के लिए। तो ये गलती मत करना, आप राउंड सील भी उसके ऊपर डाल के लेके जाइए। अगर अभी फॉर्म के बारे में देख लिया जाएगा तो यहाँ पे फर्स्ट कॉलम में आपको लिखा हुआ है कि नेम इन ब्लॉक लेटर्स, आपका नाम जो है उसका ब्लॉक लेटर में लिखना चाहिए, और प्रेजेंट एड्रेस, जो भी प्रेजेंट एड्रेस आप जहाँ पे रह रहे हैं अभी फ़िलहाल उसकी एड्रेस लिखना चाहिए, और परमानेंट एड्रेस, और परमानेंट एड्रेस पे आपके गांव के साथ जहाँ पे जुड़ा हुआ, मतलब आधार कार्ड में या तो पैन कार्ड में या तो ड्राइविंग लाइसेंस में जो एड्रेस दिया हुआ होगा ना उसी को आप एंटर कर दीजिए, क्योंकि वहाँ पे दिखाने के लिए आसान हो। अगर दोनों को एक ही होगा मेरे जैसे, मतलब कि यहाँ दिया हुआ जैसे, मतलब उसका परमानेंट एड्रेस एंड प्रेजेंट एड्रेस दोनों सेम होगा तो दोबारा लग दीजिए, कोई प्रॉब्लम नहीं है उसमें। और पॉइंट बी में मतलब थर्ड पॉइंट बी में उसमें दिया हुआ है इफ़ ओरिजिनल रेजिडेंट ऑफ पाकिस्तान, अगर आपने पाकिस्तान या बांग्लादेश से माइग्रेट होकर के इंडिया में आया होगा तो उसको मेंशन कर लीजिए, अगर नहीं होगा तो नॉट एप्लीकेबल एंड स्लैश ए करके लिख दीजिए। अभी फोर्थ पॉइंट में आपको मेंशन करना चाहिए, अगर आप 21 साल होने के बाद आप कहीं पे ट्रैवल किया और वहाँ पे एक साल से भी ज़्यादा रहा, यदि भी इनसाइड बाउंड्री ऑफ इंडिया और आउटसाइड द बाउंड्री ऑफ इंडिया, मतलब आप पाकिस्तान भी गया होगा या तो पाकिस्तान अब्रॉड कहीं पे भी गया होगा तो उसको मेंशन करना है, ताकि आप स्टेट भी चेंज किया होगा वो भी मेंशन करना है 21 साल का बाद। अगर नहीं किया होगा तो परमानेंट एड्रेस जो भी है वो मतलब वैसा ही रहना चाहिए जहाँ पे आपका डेट ऑफ बर्थ है, टिल डेट तक आप कहीं पे भी नहीं गए होगा तो आप उसी को वैसे ही रहना दीजिए डिस्ट्रिक्ट के साथ बस। आपका फिफ्थ पॉइंट में फैमिली मेंबर्स पर्टिकुलर्स पूछ लिया जाएगा, उसमें क्या है ना फादर के नाम, और फादर कौन सा नेशनलिटी या तो कौन सा डोमिसाइल लेके रखा है उसका, और प्लेस ऑफ बर्थ, पापा का प्लेस ऑफ बर्थ कहाँ पे, और ऑक्यूपेशन अगर वो क्या काम कर रहे हैं उसके बारे में, और पोस्टल एड्रेस जहाँ पे वो अभी प्रेजेंट जो पोस्टल एड्रेस है वो लिखना है, और परमानेंट जैसे मतलब कि आप जैसे लिखते हैं ना 1 और 2 पॉइंट्स में वैसा ही यहाँ पे पापा का भी पोस्टल एड्रेस और परमानेंट दोनों होते हैं ऐसा लिख दीजिएगा। सिमिलरली सेकंड पॉइंट में जो है बी पॉइंट में उसमें माँ का जो भी माँ का डिटेल्स है वो सब भरना है, जैसे उसके माँ का नाम और नेशनलिटी लिखना है, उसके बाद उसका प्लेस ऑफ बर्थ लिखना है, उसके बाद ऑक्यूपेशन लिखना है, मम्मी अगर हाउस वाइफ होगा तो हाउस वाइफ ऐसा कुछ, अगर एंड
పర్మనెంట్ పోస్టల్ ప్రజెంట్ పోస్టల్ అడ్రస్ మే ప్రజెంట్ పోస్టల్ అడ్రస్ లిఖ దీజియే, ఆ పర్మనెంట్ అడ్రస్ మే పర్మనెంట్ అడ్రస్. ఆర్ వైఫ్ ఆర్ హస్బెండ్ హోగా ఆప్కో, అగర్ ఆప్ మ్యారీడ్ హో వైఫ్ కా డీటెయిల్స్ భర్ లేగా, యది ఆప్ మేల్ హో, అగర్ ఫీమేల్ హో తో హస్బెండ్ కా డీటెయిల్స్ భర్ దీజియేగా. యహాన్ పే ఫైనల్ పాయింట్ మెన్షన్ కర్నా చాహియే కి బ్రదర్స్ ఆర్ సిస్టర్స్, యే పాయింట్ ఆప్ యాద్ కర్ కర్ రఖ లీజియే కి అగర్ బ్రదర్ హోగా, ఆప్కా బ్రదర్ 18 సాల్ సే భీ ఊపర్ హోగా తో ఆప్కో బ్రదర్ కా డీటెయిల్స్ లిఖనా నహీ చాహియే. అగర్ లిఖ దియా తో వహాన్ పే జాకే అమెండ్మెంట్ కర్నా పడేగా, క్యూంకి యహాన్ పే కుచ్ నహీ బోలేగా. వహాన్ పే జానే కే బాద్ జైసే మతలబ్ సర్వీస్ డాక్యుమెంట్ భర్తా హై నా, ఉస్మే ఆప్కో వో అరెస్ట్ కర్నే కే లియే బోల్ దేగా. तो मैं एक पॉइंट मेंशन कर रहा हूँ, अगर 18 साल से भी ज़्यादा हो गया होगा आपका ब्रदर को, तो आप नॉट नेसेसरी टू मेंटेन मेंशन दैट डिटेल्स. एंड सिस्टर, अगर सिस्टर का मतलब बहन और दीदी का एज एज ने अगर मैरिज हो गया होगा उनका, तो आपका उनका भी डिटेल्स मेंशन करने की ज़रूरत नहीं है, क्योंकि अगर शादी हो गया तो इसका मतलब है अगर दूसरे घर पर चला गया तो आप उसका डिटेल्स मेंशन करने का ज़रूरत नहीं है. देखो, अभी सिक्स पॉइंट में ये लिखा हुआ है कि अगर आपका मैरिज होने मतलब जो जिसको मैरिज हो गया था उसके बारे में ये पॉइंट है, अनमैरिज को तो ये छोड़ ही लीजिए, कि इसमें मेंशन किया हुआ कि अगर आपका बेटा या बेटी अगर फॉरेन कंट्री में स्टडी कर ले गए स्टडी करने के लिए गया होगा या तो लिविंग पर्पज मतलब वहाँ पर सेटल हुआ रहेगा उनके लिए ये पॉइंट, अगर कोई भी ऐसा व्यक्ति का बेटे और बेटी वहाँ पे पढ़ने के लिए या रहने के लिए गया होगा उसका डिटेल्स एंटर कर दीजिए, अगर नहीं गए तो उसमें बस ऐसा मार्क कर दीजिए नॉट एप्लीकेबल. अभी पॉइंट नंबर 7, डिटेल्स ऑफ कैंडिडेट, उसमें आपको के तक पॉइंट दिया हुआ है, उसमें पहले पॉइंट है नेशनलिटी, नेशनलिटी आपकी इंडियन हो जाएगा, और डेट ऑफ बर्थ आपका डेट ऑफ बर्थ जो मेट्रिकुलेशन में SSC में दिया होगा उसको भर लीजिए, और प्रेजेंट एज आपका जितना साल है उम्र आपका कितना है इन नंबर्स में लिखना पड़ेगा, और एज ऑफ मेट्रिकुलेशन आप मेट्रिकुलेशन मतलब SSC पढ़ने के टाइम पे आपका एज आपका उम्र कितना है वो लिखना पड़ेगा. और ये पॉइंट में प्लेस ऑफ बर्थ डिस्ट्रिक्ट एंड स्टेट मतलब आप कहाँ पे पैदा हुआ उसका डिस्ट्रिक्ट और आपका स्टेट का नाम लिखना पड़ेगा. और एफ पॉइंट में डिस्ट्रिक्ट एंड स्टेट विच यू बिलोंग्स टू मतलब आप कौन सा डिस्ट्रिक्ट और स्टेट को बिलोंग करते हो वो लिखना पड़ेगा. और जी पॉइंट में आपका फादर का डिस्ट्रिक्ट और स्टेट जो भी है वो लिखना पड़ेगा. और हेच पॉइंट योर रिलीजन, आप रिलीजन में हिंदू हो तो हिंदी लिखना है, क्रिश्चियन हो तो क्रिश्चियन लिखना है, जैन हो तो जैन लिख लीजिए, और मुस्लिम हो तो मुस्लिम लिख दीजिए. और जे पॉइंट में यह दिया हुआ है अगर आप शेड्यूल ट्राइब को बिलोंग करे तो आप तो फिर यस लिख दीजिएगा, अगर नहीं हो तो नहीं लिख दीजिएगा. और यू आर और के में यह दिया हुआ है कि शेड्यूल कैसे आप बिलोंग करेगा तो यस कर दीजिए, नहीं तो नो कर दीजिए. अभी पॉइंट 8 में हम लोग आ जाएंगे. पॉइंट 8 में यह दिया हुआ है आपके एजुकेशनल क्वालिफिकेशंस, एजुकेशन क्वालिफिकेशन यहाँ पे दिया हुआ है कि 9th क्लास से शुरू करने के लिए, और आप 9वीं कक्षा में आप जहाँ पे ज्वाइनिंग हुआ उसके से आपको शुरू करना पड़ेगा. इसमें दिया हुआ है नेम ऑफ द स्कूल एंड कॉलेज, उसमें लिखना है आप कौन सा स्कूल में पढ़े हो 9th क्लास उसका, और डेट ऑफ एंट्री ज़्यादा से ज़्यादा साउथ में एंट्री होता है जून या मई या जून में, और लिविंग होता है अप्रैल में, तो मैं साउथ के हिसाब से मैं भर दिया हूँ. और ज्वाइनिंग डेट ज्वाइनिंग ऑफ मंथ एंड ईयर एंट्री कर दीजिए, उसके बाद लिविंग ऑफ मंथ एंड ईयर मेंशन कर लीजिए, और कौन सा एग्ज़ाम पास हुआ अगर 9th होगा तो 9th क्लास मेंशन कर लीजिए. उसके बाद जब भी है ना असेंडिंग ऑर्डर में आना चाहिए, मतलब छोटा से मतलब आप नीचे से ऊपर आना चाहिए, मतलब 9th 10th और SSC हो तो 9th 10th और इंटरमीडिएट ग्रेजुएशन या तो डिप्लोमा वो मेंशन करना चाहिए इसमें. और SSC के बारे में अगर आ गया तो उसका स्कूल नाम लिख दीजिए, उसके बाद एंट्री डेट और एग्जिट डेट, एग्जिट मतलब लिविंग डेट, उसके बाद लिविंग डेट मतलब महीना और ईयर, और एग्ज़ाम पास में लिख दीजिएगा SSC और 10th क्लास. और अगर कोई भी बंदे ने अगर डिग्री करके आया होगा तो उसका प्लस टू का एंट्री कर दीजिए, प्लस टू मतलब वही है और 10+2 का वो कौन सा कॉलेज में पढ़ा हुआ है पढ़ा है, और उसका उसके बाद आपका डेट ऑफ एंट्री लिखना पड़ेगा, उसके बाद डेट ऑफ लिविंग लिखना पड़ेगा, और उसके बाद आप क्वालिफाई किया है प्लस टू मतलब इंटरमीडिएट वो लिखना पड़ेगा. और डिग्री क्वालिफिकेशन लिखने के लिए आप नेम ऑफ द कॉलेज और नेम ऑफ द कॉलेज लिखना पड़ेगा, उसके बाद डेट ऑफ एंट्री और डेट ऑफ लिविंग, उसके बाद डिग्री मतलब कि ग्रेजुएशन इन विच BSc कंप्यूटर साइंस और BSc केमिस्ट्री. यदि अगर आपने डिप्लोमा किया होगा तो 10th क्लास के बाद मतलब SSC के बाद आप सीधा डिप्लोमा में चले जाइएगा,
तो डिप्लोमा के लिए टेंथ के बाद डिप्लोमा का कॉलेज नेम या तो उसका स्कूल नेम लिखना पड़ेगा, उसके बाद डेट ऑफ एंट्री और डेट ऑफ एग्जिट मतलब लीविंग का, और डिप्लोमा यहाँ पे डिप्लोमा इन कौन सा इसमें किया मतलब कि कौन सा स्ट्रीम में किया था वो लिख दीजिए बस। अभी नाइन्थ पॉइंट में ये मेंशन करने के लिए बोला कि अगर कोई भी आपने पहले मतलब ये ज्वाइनिंग होने से पहले कोई भी सेंट्रल और स्टेट गवर्नमेंट या तो ऑटोनमस बॉडीज या तो कोई पब्लिक सेक्टर्स में पब्लिक सेक्टर अंडरटेकिंग्स में अगर काम किया होगा, अगर प्राइवेट सेक्टर में भी, प्राइवेट सेक्टर मतलब जो PSU के अंडर में जो भी आएगा, अगर उसमें काम किया होगा मतलब सर्विस कर रहे होगा तो उसका डिटेल्स आपको एंटर करना पड़ेगा। अगर NOC लिया तो वो मेंशन कर लीजिए, या तो NOC भी नहीं लिया बस आप रिजाइन करके भी आ रहे होगा फिर भी उसका डिटेल्स एंटर कर दीजिए। उसमें पीरियड मतलब आप कहाँ कौन सा डेट पे आप ज्वाइनिंग हुआ, और अगर लीव कर दिया होगा तो लीव करने का डेट मतलब अगर आपने ज्वाइन हुआ होगा 2023 में, अगर आपने छोड़ दिया होगा इससे आने से पहले मतलब या जॉब में लगने से पहले, और उसका डेट लिख दीजिए। अगर यदि अभी तक आप सर्विस कर रहे हो तो टिल डेट लिख दीजिएगा वहाँ पे, टू में टिल डेट मतलब अभी तक आप काम कर रहे हो। और आपका डिजिग्नेशन यहाँ पर थर्ड कॉलम आपका डिजिग्नेशन लिखना पड़ेगा, और फोर्थ कॉलम में फुल नेम एंड एड्रेस ऑफ द एम्प्लॉयर मतलब आप जहाँ पे काम कर रहे हो उसका मतलब कंपनी या तो कुछ स्टेट और सेंट्रल गवर्नमेंट का कोई भी ऑर्गेनाइजेशन का उसका नाम लिख दीजिएगा, और उसका एड्रेस भी लिख दीजिएगा, और इसके साथ रीज़न फॉर लीविंग सर्विस आप क्यों उस काम को मतलब उस नौकरी को छोड़ना चाहते हो, यदि अगर आपका कुछ भी रीज़न हो रीज़न लिख दीजिएगा बस। और आपको 9B में यह दिया हुआ है, 9B में ये पॉइंट दिया हुआ, अगर आपने कोई भी गवर्नमेंट सर्विसेज में या स्टेट गवर्नमेंट्स के सर्विस में या तो PSU में अगर कई भी रूल ऑफ टेम्पररी सर्विस एक्ट मतलब सेंट्रल सिविल सर्विस टेम्पररी सर्विस रूल 1965 के हिसाब से अगर आप कहीं पे भी टर्मिनेट किया गया होगा या तो एक्चुअली टर्मिनेटेड मतलब आपको कहीं पे भी टर्मिनेशन मतलब कि छोड़ जाने के लिए बोल दिया होगा, उसमें अगर यदि आपको ऐसा रीजंस में अगर टर्मिनेट कर दिया तो आप तो यस करेगा, नहीं तो नो कर दीजिएगा। और टेंथ पॉइंट में आपको यह दिया हुआ है, आप अगर कहीं पे भी कभी भी मतलब इलीगल एक्टिविटीज़ में या तो क्रिमिनल एक्टिविटीज़ में आप अरेस्टेड हुआ होगा तो उसमें यस कर दीजिएगा, नहीं तो नहीं। और आप प्रोसिक्यूटेड मतलब कभी भी प्रोसिक्यूशन के केस में अगर लग गया तो यस कर दीजिएगा या तो नो कर दीजिएगा। हैव यू केप्ट अंडर डिटर्मिनेशन मतलब कभी भी आपको काउंसलिंग के लिए पुलिस स्टेशन थाने में बुला दिया होगा तो आप यस या नो कर दीजिएगा। हैव यू एवर बाउंडेड डाउन मतलब बाउंडेड डाउन का मतलब ये होता है आप किसी और का श्योरिटी पे लेकर के मतलब कोई भी लोन लिया तो उसका बॉन्ड पेपर में आपने साइन किया होगा और वो बाउंड डाउन हो गया मतलब वो पैसा नहीं झुकाया तो आपको बाउंड डाउन कर दिया जाएगा। उस टाइप का अगर कहीं पे भी सिग्नेचर कर दिया होगा उसका बाउंड डाउन हो गया तो आपके ऊपर वो चलान लगेगा, वो चलान अगर नहीं कभी भी पे किया होगा उसमें यस और नो कर दीजिएगा। और हैव यू बीन फाइंड कोर्ट ऑफ लॉ मतलब कोर्ट ऑफ लॉ जो भी होता है वो अगर फॉलो नहीं करने से आपको फाइन दिया जाएगा, उसका ऑफेंस में आपको केस चलता रहेगा तो आप उस केस में अगर फंसे हो उसमें यस और नो कर दीजिएगा। ओके, पॉइंट ऑफ में ये मेंशन कर लिए कि आप अगर कोई भी एग्जामिनेशन में एजुकेशन यूनिवर्सिटीज कंडक्ट किए हुए एग्जामिनेशन में अगर डिबार हो गया तो टर्मिनेट हो गया या तो रिस्ट्रिक्टेड हो गया तो उसमें ये पॉइंट दिया हुआ है, उसमें यस और यस नो तो नो लिखना है बस। एंड जी में आप अगर कोई भी पब्लिक सेक्टर अंडरटेकिंग जो मतलब पब्लिक सेक्टर के सर्विस कमीशंस में अगर एग्ज़ाम दिया होगा उसमें भी अगर डिबार या तो डिसक्वालीफाई हो गया मतलब वो क्या मतलब उसमें कुछ चीटिंग करते हुए पकड़ा गया तो डिसक्वालीफाई या तो डिबार कर देगा, उस टाइम पे ऐसा कुछ सिचुएशन फेस किया तो यस और यस नो और नो आप लिख दीजिएगा। और हेच पॉइंट में यह दिया होगा आप कोर्ट के अगेंस्ट में कुछ पेंडिंग केसेस होगा तो पेंडिंग केसेस होगा तो यस कर दीजिए, नहीं तो नो कर दीजिए। और इन केस आप यस कर दीजिए और नो कर दीजिए। और जे पॉइंट में यह लिखा हुआ है, आई पॉइंट में यह दिया हुआ है, अगर आपने कोई भी इंस्टीट्यूट या तो यूनिवर्सिटीज़ में दिया हुआ एग्जाम्स में कोई भी केसेस चल रहे होगा आपके ऊपर कुछ केसेस कर दिया होगा इंस्टीट्यूट ने क्या ताकि आपने फॉल्ट कर दिया तो या तो क्वेश्चन पेपर लीक कर दिया ऐसा कुछ केसेस होगा
उसके ऊपर अगर आपके ऊपर केस चल रहा होगा कोर्ट पे, तो उसको भी यस और यस, नो और नो कर दीजिए। एक पॉइंट आप याद करके लिख दीजिए, कोई भी आप यदि यस को नो कर दिया, मतलब नो को यस कर दिया, कुछ भी कर दिया, आपको बैकग्राउंड चेक में ये फॉर्म का पूरा अटेस्टेशन पूरा जाएगा, अटेस्टेशन वाला फॉर्म पूरा जाएगा, उसमें आपको कुछ भी ये पकड़ा गया कि बंदे ने यस का बदले में नो कर दिया, मतलब सिली रीज़न है, या फिर आप मान लीजिए आपकी सिविल सर्विस कमीशन का जो पब्लिक सर्विस कमीशन में आप एग्जामिनेशन दिया, आपको डिबार हो गया था, पर आपने उसको हाइड करके ना आपने नो कर दिया, आपको कर दिया, मतलब आपको डिबार कर दिया, पर आपने क्या कर दिया, नो कर दिया। तो आप ऐसा सिचुएशन में अगर पकड़ा गया, तो ये फाइनल बात यह है कि आपको टर्मिनेट ऑन द बेसिस ऑफ चीटिंग द गवर्नमेंट सर्विस करके आपको सीधा एक ही दिन में रिजाइन या तो टर्मिनेट करके भेज दिया जाएगा। तो याद करके देख लीजिएगा कि यस होता तो यस कर दीजिए, क्योंकि यस कर दिया तो कोई प्रॉब्लम नहीं है, क्योंकि वो केस अभी तक नहीं चलेगा, क्योंकि आप पढ़ाई कभी भी किया होगा, उसके बाद वो केस चलता रहेगा, कोई प्रॉब्लम नहीं है, क्योंकि आपने मेंशन कर दिया केस पे है, ये केस के वजह से कुछ, ये तो छोटा मोटा चीज़ है, मतलब कि आप किसी को मर्डर करके तो नहीं आया ना, बस छोटा मोटा चीज़ें हैं। पर अगर आपने यस कर दिया तो कुछ नहीं बोलेगा, बस बैकग्राउंड चेक में आप दो तीन महीने टाइम देगा उसको क्लियर करके आने के लिए। अगर यदि आपने किया है और उसको नो कर दिया, अगर उन्होंने जानबूझ के पकड़ लिया भाई आपका सर्विस जहाँ पे है, वो उधर से आपको इमीडिएट टर्मिनेशन अंडर कुछ रूल्स होता है, CCS रूल्स, उसके अंडर में आपको रेजिग्नेशन या तो टर्मिनेशन कर दिया जाएगा। ओके, हम लोग ये फॉर्म्स ना थोड़ा पिछले वाले फॉर्म्स को देख करके हम लोग बना के रखे हैं, सो कोई प्रॉब्लम नहीं है। यहाँ पे पॉइंट नंबर 13 आया वीडियो में और आपको पॉइंट नंबर 11 दिखा रहे हैं, उसमें कोई प्रॉब्लम करने की ज़रूरत नहीं है। बस ये पॉइंट याद कर लीजिए कि उसमें क्या है, आप लोकेशन जहाँ, जिस लोकेशन को आप बिलोंग करते हो ना, उसके हिसाब से आप लिख दीजिएगा कि टू रेस्पॉन्सिबल सिटीजन्स ऑफ योर लोकेलिटी, मतलब आपका जो भी रेस्पॉन्सिबल सिटीजन, मतलब ये होता है कि वो भी आपका गाँव का भी होना चाहिए। बस ये पॉइंट याद कर लीजिएगा, आपका बगल के घर वाले या तो गांव वाले या तो तेरा आपका फ्रेंड्स भी चलेगा, उसका नाम लिख दीजिएगा, उसका डिजिग्नेशन मतलब वो क्या काम कर रहे हैं, या तो ऑक्यूपेशन मतलब डिग्री डिजिग्नेशन ऑफ पोस्ट, अगर पोस्ट कोई जॉब कर रहे होगा तो जॉब लिख दीजिएगा, अगर कोई जॉब नहीं कर रहा ऑक्यूपेशन मतलब अगर फार्मर होगा तो फार्मर लिख दीजिएगा, स्टूडेंट होगा तो स्टूडेंट लिख दीजिएगा, और उसका फुल एड्रेस लिख दीजिएगा, और उसके साथ ही साथ उसका वो आपको कितना साल से जानता है वो भी लिख दीजिएगा। टू रेस्पॉन्सिबल सिटीजन्स मस्ट बी इम्पॉर्टेंट है, और इसके बाद ये लास्ट में सिग्नेचर ऑफ द कैंडिडेट, आपका सिग्नेचर कर दीजिएगा, और प्लेस आप कहाँ से हैं उसका नाम लिख दीजिएगा, और डेट जब आपने शुरू कर रहा है मतलब फॉर्म फिल करना हो उस डेट लिख दीजिएगा, कोई प्रॉब्लम नहीं है। हाँ, अभी यहाँ पे बहुत ज़्यादा बंदे लोग पूछ रहे हैं कि 6th फॉर्म के बाद आपका पेपर नंबर 8 आ गया, तो आप उसमें घबराने की बात कहीं पर भी नहीं है, कि क्योंकि यहाँ पे जिस उनको क्या चाहिए उसके हिसाब से वो दिया जाएगा। 7 नंबर का जो पेज है ना, वो पहले कैरेक्टर सर्टिफिकेट या सर्टिफिकेट ऑफ कैरेक्टर दिया हुआ रहता था, अभी उसको हटा दिया, क्योंकि ये जो बैकग्राउंड चेक के लिए कैरेक्टर ऑफ सर्टिफिकेट या सर्टिफिकेट कैरेक्टर ऑफ ये जो दे रहे थे ना, वो पूरा हम लोग PVC करके पहले जाते थे, अभी वो प्रोसेस हटा के ये पूरा अटेस्टेशन फॉर्म पूरा के पूरा इसमें भेज रहा है कि आपका नियर बाई थाना या तो पुलिस स्टेशन पे। तो आप घबराने की बात नहीं है, जो 7th वाला फॉर्म है ना, उन्होंने मतलब जानबूझ करके गवा दे मतलब इसमें पोस्ट ने किया था। और अब अभी पेज नंबर 8 के बारे में हम चर्चा करेंगे, ये है आइडेंटिटी सर्टिफिकेट में इसमें क्लियर कट मेंशन कर दिया, इसमें 8 लोगों का किसी का भी आप साइन लेके जा सकते हैं, मतलब इसमें आपका फिल कर दीजिएगा आपका नाम और आपका फादर नाम, मतलब अगर बेटा होगा तो मतलब कोई भी सेलेक्ट कर दीजिएगा, और सन होगा तो सन, या तो डॉटर होगा तो डॉटर क्लिक करके मतलब राइट करके, और जो भी नहीं है आप सन होगा तो डॉटर को स्ट्राइक कर दीजिएगा, अगर डॉटर होगा तो सन को स्ट्राइक करके आपको फादर नेम लिख दीजिएगा। उसके बाद ये पॉइंट मेंशन कर दीजिएगा कि कितना साल से वो आपको जानता है, ये मिनिमम टाइम पीरियड होता है 6 महीने का, आप कम से कम ट्राई कर दीजिए कि 1 साल के ऊपर हो लिखने के लिए। और यहाँ पे उनका साइन, जो गेजेटेड ऑफिसर उनका साइन, उनका नाम, उनका डेजिग्नेशन और एड्रेस, वो होने के बाद आप उसका
डेजिग्नेशन स्टाम्प जो होता है ना वो डाल दीजिएगा, और राइट लेफ्ट साइड में आपका उस गेजेटेड ऑफिसर का राउंड सील ले लीजिए, ऑफिशियल जो होता है उसमें डेट लिख दीजिएगा। ये मैंडेटरी है कि राउंड सील नहीं होगा तो आपका ये जो सर्टिफिकेट आइडेंटिटी का जो सर्टिफिकेट है ना वो लूज़ कर दिया जाएगा, बाद में आपको फिर से बोल देगा कि राउंड सील लाने के लिए। तो याद करके राउंड सील इसमें ले लीजिएगा, और यही पॉइंट याद कर दीजिएगा, जो ऑफिसर ने आइडेंटिटी सर्टिफिकेट में साइन किया था उसी ऑफिसर शुड साइन ऑन द अटेस्टेशन फॉर्म का पहले जो पेज में आपका फ़ोटो चिपकाया था ना उसके ऊपर भी। ये पॉइंट याद कर लीजिएगा, इसके ऊपर राउंड सील भी रहना चाहिए। अभी मेडिकल फॉर्म्स के बारे में बात कर लिया जाए तो इसके ऊपर पहले आप, मेरे पास वो जो फॉर्म नहीं था तो आप देख लीजिएगा मेडिकल फॉर्म वाले जो आपको कॉल लेटर में आया था वो पेज नंबर 4 पे, उसमें लिखा हुआ मेल कैंडिडेट्स करके, पॉइंट 1 में मेल कैंडिडेट्स करके लिखा हुआ है, ए सिविल सर्जन और ए डिस्ट्रिक्ट मेडिकल ऑफिसर, और ये मेडिकल ऑफिसर इक्वलेंट स्टेटस, और फीमेल कैंडिडेट्स के दिया हुआ है एट दिल्ली, मतलब दिल्ली के आसपास कोई भी वुमेन सेलेक्टेड हुआ होगा तो उसके लिए असिस्टेंट सिविल सर्जन ग्रेड वन वुमेन अंडर द CGHS, उसके अंडर पे आएगा। मतलब ये बात जान लीजिए, अगर दिल्ली का आसपास होगा तो ही आप असिस्टेंट सिविल सर्जन का साइन ले सकते हैं, या तो कई और प्लेसेस होगा तो उसमें मेंशन कर दिया गया है कि रजिस्टर्ड फीमेल मेडिकल पेटेनियर प्रोसेसिंग या मेडिकल क्वालिफिकेशन इंक्लूडिंग वन ऑफ द शेड्यूल ऑफ इंडियन मेडिकल काउंसिल एक्ट 1956 करके कुछ तो दिया हुआ है। बस आप ये बात याद रख के आप कर लीजिए कि मेडिकल फॉर्म में कभी भी ज़्यादा से ज़्यादा सिविल सर्जन का दिया जाएगा, तो सिविल सर्जन का साइन करने के लिए ज़्यादा से ज़्यादा कोशिश कर लीजिए। उसमें पहली बार उसमें पहली लाइन में दिया हुआ है आपका नाम, और आप कभी भी सीवियर डिसीजेस या वीकनेस और इलनेस से आप सफ़र कर रहे हो तो उसको मतलब लिख दीजिए, अगर नहीं होगा तो आप डैश करके रहने दीजिए, और आपका एज हिज आर हिम, मतलब कोई भी व्यक्ति और औरत का एज कितना, एज भर दीजिए कितना ईयर से ईयर्स भर दीजिए, और यहाँ पे फ़ोटो चिपका दीजिए, यहाँ पे जो सिग्नेचर दिया हुआ ना उसका रैंक, उसका सिग्नेचर करवा के उसके बाद उसका डेजिग्नेशन स्टाम्प डाल दीजिए। उसके बाद डेजिग्नेशन स्टाम्प में ये चेक कर लीजिए उसका रजिस्ट्रेशन नंबर है कि नहीं, क्योंकि रजिस्ट्रेशन नंबर इज़ ए मैंडेटरी चीज़ है, क्योंकि रजिस्ट्रेशन नंबर के अलावा कोई और उसका सील को पहचान नहीं सकता, और उसी बंदे का साइन आपको फ़ोटो का भी ले सकते हैं, क्योंकि जो आपको मेडिकल इन्वेस्टिगेशन कर रहे हैं तो उसी का लेना पड़ेगा ज़्यादा से ज़्यादा। इसमें मेंशन कर लिया कि भाई आप रजिस्ट्रेशन फॉर्म में जैसा लेफ्ट साइड कॉर्नर में फ़ोटो चिपकाने के लिए भाषण दिया वही यहाँ पे लिखा है, तो मैं MRO का या किसी और का साइन ले लूँगा, ले सकते हैं, पर यहाँ पे दिया हो तो मेडिकल ऑफिसर का, तो मेडिकल ऑफिसर का ही करके जाइए। उसके बाद उसका राउंड सील जो ऑफिशियल होता है ना, ऑफिशियल लेना ज़रूरी है, वो ले लीजिएगा। उसके बाद आपका साइन, और यहाँ पे 4 फिंगर्स उसका हिसाब से, मतलब थंब, फर्स्ट फिंगर, सेकंड फिंगर, थर्ड फिंगर, फोर्थ फिंगर, इसका दिया हुआ है ना उसके हिसाब से आप लगा दीजिए और डेट लिख दीजिएगा। मेडिकल सर्टिफिकेट में सेकंड पेज में अगर देख लिया जाएगा तो कैंडिडेट स्टेटमेंट एंड डिक्लेरेशन फॉर्म है, उसमें आपका पहला स्टेट योर नेम इन ब्लॉक लेटर्स, मतलब आपका नेम लिख दीजिएगा उसका, और आपका एज लिख दीजिएगा, और यहाँ पे मेंशन किया होगा कि अगर कभी भी आप स्मॉल पॉक्स या चिकन पॉक्स, कुछ भी ऐसा डिसीज है जो बचपन में आता है वो वाले डिसीज से अगर सफ़र कर रहे हो तो वो एस कर दीजिएगा, नहीं तो नहीं कर दीजिएगा। एनी अदर डिसीज ऑन एक्सीडेंट रिक्वायरिंग कॉन्फिडेंट, अगर कुछ भी सर्जिकल ट्रीटमेंट हुआ होगा या तो एक्सीडेंट करके कोई भी रॉड वुड डाला हुआ हड्डियों टूट के, तो वो भी मेंशन कर दीजिएगा, यस तो यस, नो तो नो। अगर लास्ट वैक्सीनेटेड कब है, मतलब लास्ट वैक्सीनेशन कोविड का कब लगवाया था वो डाल दीजिएगा। अगर आपके पास वैक्सीनेशन डेट नहीं है तो आप आरोग्य सेतु से जाकर आप डाउनलोड कर सकते हैं, और उसके बाद यहाँ पे आपका बचपन में या कहीं पे भी आपको गाउट्स या तो कंसेप्शन ऑफ कुछ भी डिसीजेस इसमें लिखा हुआ है, उसमें अगर आप कभी भी सफ़र कर रही होगा तो उसके बारे में यस और नो कर दीजिए, और सफरिंग फ्रॉम इसमें 6th पॉइंट में नर्वस ब्रेकडाउन कुछ भी होगा तो यस या नो कर दीजिएगा, और
आप 3 साल का अंदर कहीं पे भी मेडिकल एग्जामिनेशन फॉर गवर्नमेंट सर्विसेज के लिए, कहीं पे भी मेडिकल एग्जामिनेशन के लिए आप गया होगा या तो क्वालिफाई कर लिया होगा, तो इसमें अगर 3 साल के अंदर कोई भी पार्टिसिपेट किया होगा एक गवर्नमेंट मेडिकल एग्जामिनेशन में, तो उसमें बस मेंशन कर दीजिएगा यस या तो यस, नो होगा तो नो। ओके, थर्ड पॉइंट में ये, थर्ड फॉर्म में ये मेंशन किया कि पॉइंट नंबर 8 में आपका फैमिली का, फैमिली में जितना भी लोग रह रहे हैं ना उसका हेल्थ कंडीशंस के बारे में, आपका पापा का हेल्थ कंडीशंस, और अगर वो जिंदा है तो उसका लिविंग स्टेटस लिख दीजिएगा, अगर मौत हो गया तो उसका डिटेल्स भर दीजिएगा इसमें जैसे लिखा हो वैसा। अगर आपका ब्रदर का भी एज 18 से भी नीचे होगा तो उसका भी सेम फॉर्म भर दीजिएगा, जैसे फॉर्मेट पिछले बार भरा था वैसा ही। मदर का कंडीशन, हेल्थ कंडीशन लिखना है, और सिस्टर होगा तो सिस्टर का हेल्थ कंडीशन लिखना है, और उसके बाद यहाँ पे एक सिग्नेचर करना है, और उसका नीचे तुरंत नीचे एक और सिग्नेचर करना है इन द प्रेजेंस ऑफ मेडिकल ऑफिसर, अगर नहीं करेगा तो भी चलेगा कोई प्रॉब्लम नहीं है, और नीचे मेडिकल ऑफिसर का साइन लेना है, उसका डिजिग्नेशन स्टाम्प, उसका रजिस्ट्रेशन नंबर। ओके, पेपर नंबर 4 मतलब एप्लीकेशन नंबर 4 में जो दिया हुआ है वो पूरा मेडिकल ऑफिसर लिखेगा जो मेडिकल आपको कर रहे हैं। मेडिकल रिपोर्ट ऑफ फिटनेस ऑफ सिविलियंस फॉर फील्ड सर्विस, फील्ड सर्विस में आपका मतलब आपका मेडिकल स्टेटस कैसा है, आपका बीपी, वजन सब कुछ चेक करके वो, ये सब फॉर्म आपको भरना नहीं है, ये सब मेडिकल ऑफिसर भरेगा, उसके हिसाब से आपका हेल्थ कंडीशन चेक करके सब कुछ चेक करके, तो आप इसको, इसमें कुछ भी लिखने की ज़रूरत नहीं है।